ఎన్ని రోజుల నుంచి రావట్లేదమ్మా? పిల్లలు అసలు చేస్తారు, ఫోటో పోతారు, వచ్చే వస్తానేమ్మా? ఎందుకమ్మా పేద మనిషి నీకు నీళ్ళు వస్తాయి, రేపు వస్తాయి, పంపిద్దామ్మా, అయిపోయి. ఈరోజు రాజీవ్ 126 డివిజన్ రాజీవ్ గురుపులు వాటర్ సమస్య గత 3 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. ఈరోజు 15 రోజులు ఒక్క తుక్క కూడా నీళ్ళు రావడం లేదు. దానికి సంబంధించి గతంలో ఎమ్మెల్యే అనుచరులు కూడా ఒక పేరు పెట్టి, శ్రీసాయి అనే పేరు పెట్టి దాని మీద కూడా కలెక్షన్ డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ 4 నెలలు 6 నెలలు కాగానే ఆ వచ్చిన డబ్బులు కట్టకుండా, ఎలక్ట్రిసిటీకి డబ్బులు కట్టకుండా అవి కూడా వాడుకున్నారు. తర్వాత ఇంకో వ్యక్తి వెల్ఫేర్ చేసిన వ్యక్తి ఇక్కడ నేను చేస్తానని చెప్పి బాయం తీసుకుండు, ఈయన కలెక్షన్ చేసుకుండు, ఈయన తినేసిండు. ఈరోజు 15 రోజులు నీళ్లు లేకుండా పట్టించుకున్న భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటూనే దుఃఖపడుతుంది వాళ్ళకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళల్లో డ్యూటీ చేసుకుంటూ ఇంటికి వచ్చేవరకల్లా పిల్లలు నీళ్లు లేక విలవిల్లాడుతున్నారు. కాబట్టి తక్షణమే కేటీఆర్ గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ రాకపోతలేడు ఎట్టైన పరిస్థితి. కానీ ఈరోజు చెప్తున్నాము, అడావుడిగినా శంకుస్థాపన చేస్తున్నా ఈ ఎమ్మెల్యే నిన్న 2 సార్లు ఇటే పోయిండు. అయ్యా ఈ వాటర్ సమస్య నీ స్థానిక నాయకులు చెప్పడం లేదా నీకు, నీ కార్పొరేటర్కు నీకు సఖ్యత లేకపోవచ్చు నేను అనుకుంటున్నా. కాబట్టి తక్షణమే సమస్యను పరిష్కరించండి. గత కార్పొరేటర్ ఎలక్షన్లల్లో మోటార్లు ఇప్పిస్తాం, ఇంకా వేరే ఇప్పిస్తామని చెప్పారు. ఒక మోటార్ ఒక నాయకుడు ఇప్పించిండు, 2 రోజులకు కాలిపోయింది. ఇప్పుడు వీళ్ళ సమస్యను పరిష్కరిస్తారా, పరిష్కరించరా? కేటీఆర్ 24 గంటలు కరెంటు, 24 గంటలు నీళ్ళు అంటుండు. అయ్యా 24 గంటలు 360 రోజులు నీళ్ళు వస్తలేవు, ఆర్థికేలా సమస్య పట్టించుకోవు. తక్షణమే స్పందించకపోతే మా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది, ముందు నిలుస్తుంది. దీన్ని జీఎస్ఎం